ఇప్పుడే కనిపించాను. గుడ్ మార్నింగ్ రా. నా కూరగాయలు ఏం చేసావురా? అమెజాన్ సార్. ఆ డబ్బులు ఏం చేసావురా? వాటితోనే కొడుకుంటున్నా. తింటావురా, బాగా తిను, తర్వాత దెబ్బలు తినాలి కదా. ఎందుకు సార్? ఇవాళ ఇంగ్లీష్ టెస్ట్ పెడతాను కదా. సార్ మర్చిపోయాను సార్. మీరు డ్రెస్సింగ్ చదివారా? చదవలేదురా. మరి నువ్వు? నేను చదివానుగా. అమ్మయ్యా, అయితే మన నలుగురు చదివినట్టేరా? అదేలా చెప్తా వంగు. నిన్నేం చెప్పాను? చదువుకురమ్మని చెప్పానా లేదా? చెప్పానా లేదా? చెప్పానా లేదా? చెప్పానా లేదా? ఏం సార్ ఆ కొట్టడం? సరిగ్గా చదవట్లేదు సార్. సరిగ్గా చదవకపోతే తల మీద కొడతారా? తల మీద కొడితే బ్రెయిన్ డామేజ్ అయిపోద్ది. దెబ్బ కనిపించని చోట కొట్టాలి. రై వెనక్కి తరగరా. రై, మీ అందరికి ఎగ్జామ్ క్లాస్ రూమ్ లో పెట్టచ్చు, కానీ అక్కడ మీకు ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు, అందుకే అవుట్డోర్ లో పెట్టాను. కూర్చోండి. సార్ పక్క పక్కన కూర్చోచ్చా సార్? షట్ అప్. ఇలా చూసి అలా చూసి కాపీ కొట్టేద్దామనా? ఒకరి వెనకాల ఒకడు కూర్చోండి. ఎవరు తల తిప్పినా నాకు తెలుస్తుంది. కూర్చోండి. అది కూర్చో. ఇప్పుడు రాయండి. వెనక్కి తిరుగుతానండి. రాయ్. నారదముని అంటే ఏంటో చూపిస్తానరా. నాతో పెట్టుకుంటారా మీరు? సార్ మీకు ఫోన్ వచ్చింది. రేయ్, కాపీ కొట్టేరో చంపేస్తాను, రాస్తూ ఉండండి. రేయ్, నా వీప్ మీద పేపర్ ఎక్కడ ఉంది? అయినా ఐదో వాడివి, నువ్వెవర్రా? రేయ్, మీరు సామాన్యులు కాదురా. వీపు నది తోముకోవడానికి గోక్కోవడానికి అనుకున్నాను కానీ కాపీలు రాయొచ్చని మీరే చెప్పారా? మీలాంటి వాళ్ళకి మామూలు పనిష్మెంట్ పనికిరాదు. వెనక్కి తరగండి, తరగండి వెనక్కి. పోయి తరగారని. దెబ్బలంటే భయం వేద వల్ల. వాళ్ళకి వచ్చినప్పుడు నీకు రాదేంట్రా? ఒక్కసారి తెలియక తప్పు చేశాను మాస్టర్. రే, తప్పు చేయడం అప్పు చేయడం ఒక్కసారి మొదలు పెడితే ఏం కాగవరా, అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. వంగో మాస్టర్, ఒక్కసారి క్షమించను. మీరు చేసిన తప్పుకి ధర్మంగా న్యాయంగా నేనే శిక్ష విధిస్తాను. వంగుతాగానే కొట్టకూడదు. పట్టుకున్నా ఉంటాయి, ఎలా కుదురుది? వంగో కొట్టండి మాస్టర్, పర్లేదు. వయసు ఇద్దరు పనులు చేస్తారా? ఎప్పుడూ కొట్టవలసిన అమ్మాయిలకి బీట్లు ఇప్పుడు నుంచో కొడతారా? కళ్ళగా కోరిక తీరగా నా కసి తీరగా కళ్ళగా కళ్ళగా కోరిక తీరగా కళ్ళగా కోరిక తీరగా నా కసి తీరగా కళ్ళగా కళ్ళగా. అంత మామూలుగానే నడుస్తున్నారా? నొప్పెట్టట్లేదా? అసలు తగిలితే కదరా నొప్పి పెట్టడానికి. నాకు వెనక వాచి పోయింది, మీకెందుకు తగలలేదు? వామో వామో, ఇవెప్పుడు పెట్టుకున్నారా? ఇందుకే పిలిచాను, నువ్వు రాలేదు. దీనికని చెప్పింటే వచ్చేవాడిని కదరా. అయినా చిన్న పిల్లాడినని చూడకుండా నన్ను ఇంత గట్టిగా కొట్టినందుకు ఆ మాస్టర్ ని ఏదో ఒక రోజు మా హోటల్లో ఉండే ఏడేడి పెడ మీద కూర్చోబెట్టకపోతే నా పేరు కిట్టు అలియాస్ మైనవా కాదురా. నన్ను గాడిపోయి మీద కూర్చోబెడతావా? మిమ్మల్ని అనలేదు సార్, మిమ్మల్ని అంటానా సార్? నీకొక్క డోసు సరిపోదురా? బాత్రూమ్ అప్పుడు రావాల్సింది. ఇప్పుడు అప్పుడు కొడితే ఇప్పుడు వచ్చిందా? వెళ్ళు. ఇప్పుడు వచ్చేసా? లక్కీగా ఎవరు చూడలేదే. అయ్యో, రెడ్డితో తను చంపేస్తారా? అయ్యో వద్దు, వాటికి హాట్ లో నేను చూసుకుంటాను. రే గుండు గుండు లే కుట్టాను. సరే, ఈయనున్నారే. ఈయన రెడ్డి. నేను ఎక్కడే. ఈయన సరిపోయిన ట్యాక్ చేస్తున్నారు, చావలేదు. లేదు, మీరు చెప్పేది అబద్ధం. ఇది బకెట్ తో కొట్టడం నేను చూసాను. అయ్యో, ఈవిడ బకెట్ కొట్టింది అది తమాష కోసం. ఈవిడేమో దొంగ, థీఫ్. ఈయనేమో పోలీస్. నిజంగా చూసావా, ఆయన ఒప్పుకుంటున్నారు పోలీస్ థీఫ్. మరి మీరెంత ఎవరు? వాడు అది అడగలేదురా. ఇప్పుడు మేమందరం చిన్న చిన్న క్రైమ్ చేసి పెద్ద దొంగకు దొరికిపోయాము గేమ్ లో. అయితే నేను గేమ్కి రానా? అయ్యో వద్దు, మేమేం చేస్తున్నాం. గుడ్ ఐడియా, రారా లడ్డు. అలా కుట్టన్ ఏదో ఒకటి మనం ఆడుకుందాం. అయ్యో అక్కడ వద్దు, హాట్లే హోల్ అవుతుంది. ఎక్కడ షూట్ చేసినా హోలేరా? నాకు హాట్లో రెండో హోల్ వస్తుంది. అయ్యో హరివైరప్ప. రే, నువ్వు పోలీస్, నేను దొంగ.
నేను ఇప్పుడు నిన్ను కిడ్నాప్ చేస్తాను. ఓకే మాస్టర్ ప్లాన్. రే, వీళ్ళు నా వజ్రాలని దాచిపెట్టారు. నా వజ్రాలు నాకు ఇవ్వకపోతే నేను నిన్ను చంపేస్తాను. ఓకే నానా, నీ డైలాగ్ చెప్పు. రే రే, ఇచ్చేరామ్, మా అబ్బాయి ప్రాణం రా ప్లీజ్. నీ యాక్టింగ్ బాగలేదు. వజ్రాలు ఇవ్వకపోతే మా అబ్బాయి చేస్తాడు. నీ బాగా యాక్ట్ చేయి డాడీ. ఉండ్రా, అయ్యయ్యో, నేను చెప్పేస్తాను. వజ్రాలు చిన్నవాయి, ఊరుకోవయ్యా. మ్యాగీ ఆంటీ లేదు, మ్యాగీ ఆంటీ, ఆవిడే తాతయ్య తల మీద బకెట్ తో కొట్టింది. అవును, అక్కా చెల్లెని మనం విడితీసామే, వాళ్ళలో చెల్లెనికి రామ్ తాళి కట్టాడు, కానీ అక్కకు కట్టాడో లేదో తెలియదు. అసలు వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్లే కాదు, కన్ఫ్యూజన్ గా ఉంది కదా నాకు కూడా. చూడండి, ఇప్పుడు వజ్రాలు ఎక్కడ ఉన్నాయో చెప్పలేదు. 1 2 6 7 9 అయ్యో, నిన్న నువ్వే చంపబట్టున్నావే అబ్బాయికి. అదే కదా, లెటర్ లో ఇట్లు అని రాసినట్టు అన్ని మాటలు అది చేర్చలేదంటే నీ వల్ల ఊరికే ఉండరా అన్న అంతే. ఇప్పుడు వజ్రాలు ఎక్కడ ఉన్నాయో చెప్పకపోతే అలాగే నిలబడి చేతులు పేకెత్తండి. చేతులు కింద దించారా, షూట్ చేస్తాను. నేను ఎత్తిస్తాను సార్. వెరీ గుడ్, ఎవరో కలగండి. 1 2 3 4 ఆరు ఎట్ టైం షూట్ చేస్తాను. అయ్యా, కౌంట్ చేయడం కూడా తెలీదు. మేము మొత్తం 7 ఉన్నాం. నువ్వెవరా? నువ్వెవరు? నేను పోలీసు. పోలీసు? దానికి ఆధారం పొట్ట చూస్తే తెలియటలే. ఓకే నానా, ఈ దొంగతో ఆడి బోర్ కొట్టుంది. నేను పోలీస్ అయిపోతాను, కాల్ చేయడం కూడా రాదు. పోవే పిశాచు, వాడు గుట్టని. పోవే పిశాచి? అవునే పిశాచి, గెండ్లని నీకు మర్యాద ఏంటి? అయ్యో, ఇప్పుడు తృప్తేనా? నీ అబ్బాయి చేతిలో గన్ను, అంతే హాట్లో హోలు. ఎందుకు ఊరికి నడలను లాగుతారు? హ్యాండ్సర్ పిల్లాడి కోసం ఏదో ఆడుతున్నా, అర్థం లేకుండా మాట్లాడుతున్నా. ఎవిడెన్స్ మన చేతుల్లో ఉంటేనే పోలీసులు. సార్ ఎందుకు సార్? మీరు ఏ ఊరు పోలీసులు? వాడు దబాయిస్తున్నాడు. దుబాయ్? దుబాయ్? దుబాయా? మరి మీకు ఎందుకు చెప్పకుండా ఉండగలం? చెప్పరా. ఉండండి సార్. ఈమె దగ్గర ఒక బాడీ ఉండేది. ఆడవాళ్ళన్నా కదా ఉంటుందయ్యా. కా సార్, ఈవిడ మమ్మల్ని మోసగించి మా కంటగట్టి మాతో వేయించింది సార్, అది బ్రిడ్జ్ పై నుంచి. అయ్యో, మగాళ్ళు మీరు బాడీ వేసుకోవడం ఏంటి? అది బ్రిడ్జ్ ఎక్కి సిగ్గులేదు సార్, అది డెడ్ బాడీ సార్. ఆ బాడీని డెడ్ బాడీ చేసింది ఎవరో తెలుసా? ఎవరో? నువ్వే. అలాగా నేను ఎందుకు చంపాను? నా వజ్రాల కోసం. ఏంటి నీ వజ్రాలా? నేనేగా చంపాను చెప్పావు, అప్పుడు వజ్రాలు నావే. ఓహో, కథ నువ్వు అలా ట్విస్ట్ చేసావా? అంటే హత్య నేను చేశాను ఒప్పుకుంటా, వజ్రాలు నావని ఒప్పుకుంటావా? ఏంటి చిన్నపిల్లలాగా? నీకు మాత్రమేనా నాకు అర్థం కాలేదురా? దుబాయ్ అంటున్నారు, వజ్రాలు అంటున్నారు, కూని అంటున్నారు, బాడీకి బాడీకి తేడా తెలియలేదు. మీరందరూ పోలీస్ ఆఫీసర్నే ఎలాగైనా. అసలు ఏం జరిగిందో తెలుసా నీకు? నేను చెప్తాను. కాదు, నేను చెప్తాను. నేను చెప్తాను, నువ్వు కథలు వెళ్తావు. ఏ నువ్వు అలవా? లేదు, బెంగళూరులో మీరు అదే హోటల్లోనే మేము కూడా ఉన్నాం. యో మామ్, నేను కొత్త మ్యాజిక్ ట్రిక్ నేర్చుకున్నాను. ఏంటి అది? ఫస్ట్ గివ్ మీ వన్ ఎగ్. ఆ యా, డ్రాప్ ఇట్ హియర్. ఆ Now what? Magic, magic, mom, 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 magic. Abra, 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 mom, mom, magic. Hey, రెండు వచ్చినాయిరా, భలే ఉందిరా. మీ పప్ప కూడా చూపించరా, ఎంజాయ్ చేస్తారు. ఓ మామ్, ఆర్ట్ పెళ్లి తెలియని వాళ్ళకి చూపించినా కూడా వేస్టే. ఏమండి పొద్దున్న అంత సీరియస్ గా టీవీ చూస్తున్నారేంటండి? కాఫీ తీసుకోండి. ఏమండి కాఫీ తీసుకోండి. ఇప్పుడు బోడీని ఇక్కడే తగలబెట్టాలా, లేకపోతే ఇంకా తీసుకెళ్ళాలా?
ఎనకండి హ్యాపీగా చచ్చిపోయారు. ఊర్లోరా ఏ మాటలురా రే, నువ్వు చాలా మ్యాజిక్ చేస్తావు కదా, ఏదో ఒక మ్యాజిక్ చేసి మీ పాపాన్ని బ్రతికించరా ప్లీజ్ రా మమ్మీ ప్లీజ్. అలా పడేసావు ఏంట్రా మా, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ, ఇదంతా ట్రీట్మెంట్. ఇలా కొడితే బతికే ఛాన్స్ ఉంది. మీరు చచ్చిపోయారండి, వెంటనే పంపిగాడు పట్టు వదులుకోవడం మీ కుండల మీద కుద్ది మీ కూపిరి పోసాడు. ఇంకాసేపు పోసేవాడు వెంటనే విషయం పెద్ద నేను ఎవరైనా పెద్ద మనిషి అయ్యానంటే పది మందికి చెప్పడానికి. నువ్వేంట్రా, నేను చచ్చిపోయానని అమ్మ వెక్కి వెక్కి ఏడుస్తుంటే నువ్వు సైలెంట్ గా ఉన్నావంటి చెప్పక, నేను చూడలేదనుకున్నావా? చచ్చిపోయారు కదా మీరు ఎలా చూసారు? చచ్చిపోతే ఆత్మ స్ట్రైట్ గా పైకి వెళ్ళిపోద్దా, ఎవరు ఏడుస్తున్నారో లేదో చెకప్ చేసుకుని మరీ వెళ్ళిపోద్ది. అవును, పూజ లేచిందా? లేపమంటారా? పూజ అని లేపొద్ది, తండ్రి లేని పిల్ల కాసేపు పండుకొని అన్నట్టు రేపు ఇండియా నుంచి కళాకారులు వస్తున్నారు ప్రోగ్రామ్ ఇవ్వడానికి, మనం కూడా వాళ్ళతో పాటు బయలుదేరాలి. నేను చెప్పారు కదండి మరి ఇక్కడ నుంచి సమర్థల్లో. పాపా నేను ఇందాక ఏడవలేదని ఫీల్ అయ్యావు కదూ, ఈసారి చిచ్చుపు తప్పకుండా ఇస్తా. చిట్టు అక్క వచ్చిందా? ఇంకా రాలేదు అంకుల్. అంకుల్ ఏంటో, అంకుల్ బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓరే మీ అక్క వచ్చేలోపు డ్రెస్ చేంజ్ చేసుకుని రెడీ అయిపోయి వచ్చేస్తానే. అక్క నీ బాయ్ ఫ్రెండ్ డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాడు, 5 నిమిషాలు కిందకు వస్తాడు. Hi Suti, how are you? Come on, come on. Oh, hear it, hear it. Okay. Ee lyric vinu. If you are not there, why should I leave? Nuvvu lekunda nenu batakalenu. Be with me. Marry me. I will stand by you forever. Ardhamainda? Light ga. Idinchuko. Entidi? This is music mission. ఐపోడ్ అంటారు ఇప్పుడు మన యూత్ అంతా ఇదే యూస్ చేస్తున్నారు. నువ్వు నేను యూత్ ఎందుకు? నార్మల్ శృతి 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 సిస్టర్ సిస్టర్, ఈ కాలనీలో నాకు ఒక అమ్మాయి లెటర్ రాసింది, మీరు చదవాలి. మీ లెటర్ మాకెందుకండి, అది డీసెన్సీ కాదు. ఇట్స్ నాట్ ది క్వశ్చన్ ఆఫ్ డీసెన్సీ, ఇట్స్ సో ఫన్నీ, సో ఫన్నీ ఐ సే. కమ్ ఆన్ రీడ్ అంగలంగలంగల్. ఇదేంటి, నేను చదువుతాను. ఓకే చదువు. యంగ్ అండ్ డైనమిక్ చార్మింగ్ హీరో ఆఫ్ అవర్ కాలనీ మిస్టర్ బ్రహ్మి గారికి, మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు తెలీదు. మీ వాకింగ్ స్టైల్, మీ డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్ నా చేత ఈ ఉత్తరం రాయిస్తున్నాయి. మీ క్యూట్ క్యూట్ మజిల్స్ నన్ను పిచ్చెక్కిస్తున్నాయి. ఐ లవ్ యూ. మీకోసం నేనేంటి, మన కాలనీలో అమ్మాయిలందరూ పడి చేస్తున్నారు. ప్లీజ్ నన్ను తప్ప ఇంకా ఎవరిని లవ్ చేయకండి. ఐ వానా మ్యారీ యూ. ఇట్లు మీ నటాషా, ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీ. అరే హౌ గర్ల్స్ ఆర్ క్రేజ్ అబౌట్ మీ ఐ డోంట్ నో. మరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే హౌ హౌ? అట్లీస్ట్ శృతి ఏజెంట్ ఓకే అడ్జస్ట్ అయిపోవచ్చు. మన కాలనీలో నటాషా అని ఏ అమ్మాయి లేదే. అది కాదండి, రోజు ఇలాంటి లెటర్స్ గుట్టలు గుట్టలు కింద వస్తుంటే నన్ను ఏం చేయమంటారు చెప్పండి? వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోండి. ఇంకో సంవత్సరాలు లేట్ అయితే చేసుకున్న వేస్ట్. హాయ్ అంకుల్. మీ అక్క ఎదురా ఎప్పుడేంటి వెళ్ళిపోయింది? ఫోన్లో నువ్వన్నా వచ్చావు. మీ అక్కను ఒకసారి ఫోన్ చేయమని చెప్పరా. ఫోన్లు కూడా చేసుకుంటున్నారా? ఈ మధ్య మొదలైందిలే. అయితే చెప్తా. బాగున్నావురా, నాకు చిన్న డౌట్ రా, ఫ్యూచర్ లో మీ అక్క కూడా మీ సైజ్ అయిపోతే నా పరిస్థితి ఏంట్రా? అయిపోతే మొత్తం ఏం చేస్తాం, మన చేతిలో లేదు. అంతేలే, డబ్బాలో ఏంటి? ఉప్మా. ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తున్నారా నాన్నా? నేను దీన్ని అడ్డం పెట్టుకున్నాక మీరు బాణం వేయాలి సరేనా? మేము వేసినప్పుడు నువ్వు అడ్డు పెట్టుకోవచ్చు. ఈ కాల భైరవికి అడ్డు చెప్తే గోదావరిలో గెంటుతా. చెప్పింది చేయండి, వేయండి. రామ్ చరణ్ తేజ్ అనుకున్నావా? స్కూల్ కు రెడీ అవటం మానేసి ఇక్కడ మగదేరు ఆటలాడుతున్నావా? ఇవ్వో. అది కాదు నానా, ఇంకెప్పుడైనా ఇట్లే రేగ తీసుకొచ్చి మగదేరా యుగదేరా ఆటలాడావనుకో చెట్టి ఇప్పేసి ఏడేడు పెనం మీద కూర్చోబెట్టేస్తారు అంతే.
చూసుకుంటా. ఆడుతున్న నా ఆటని ఆపేశానని విర్రవీకుతున్నారా మా నాన్న? కానీ ఆయనకి తెలీదు నేను మాట వినని మొండి వాడినని. ఆగిపోయిన నా ఆటని మళ్ళీ ఆడుకోవడానికి స్కూల్ తలుపులు తెరుచుకొని మళ్ళీ వస్తాడ్రా పోయినవా. రెడీ అవుతున్నావా? ఎరా సూరి, తగ చదివేస్తున్నారండి. కొన్ని ప్రశ్నలు రాలేదురా? నీకు అన్ని వచ్చేసినాయంట్రా? నాకు అన్ని ప్రశ్నలు వచ్చాయరా, కానీ ఆన్సర్లు మాత్రం రాలేదు. మరి పరీక్షలు వస్తావురా? నా చదువుల తల్లి పార్వతి ఉండగా నాకేం భయం లేదు. చదువుల తల్లి పార్వతి కాదు, సరస్వతి కదా. ఆ ముక్క నాకు కూడా తెలుసురా. నేను చెప్పింది ఈ చదువుల తల్లి సరస్వతి గురించి కాదు, ఆ చదువుల తల్లి పార్వతి గురించి. రే ఇది పట్టుకోరా ఇప్పుడు చూడు. హాయ్ పరు. ఎక్కిట్టు, నీకెన్నిసార్లు చెప్పాను నన్ను పారు తారు అని పిలవద్దని? సరే సరే కోపడు. తాత చదివావా? లేదు. లేదా? ఎందుకే? రాత్రంతా మా ఇంట్లో కరెంట్ లేదు. కరెంట్ లేదా? కరెంట్ లేకపోతే చదువువా? కౌతి పట్టుకో చదవాలి. అది లేకపోతే టార్చర్ పట్టుకో చదవాలి. అసలు చదువుకోపోతే ఎలా? నిన్ను నమ్ముకుని ఒకడు ఉన్నాడు, వాడు నమ్ముకుని చాలా మంది ఉన్నారు. నువ్వు రాస్తేనే వాళ్ళు రాస్తారని నీ గుర్తుండాలి కదా. ఇదిగో చూడు, ఈ లోకంలో నాకు చూడడానికి నచ్చేవి రెండే రెండు. ఒక్కటి మగతిరా సినిమా, ఇంకోటి నువ్వు రాసిన పేపర్. ఆ రెండో దాన్ని చూడకుండా చేసావంటే నువ్వేమంత ఫీల్ అవ్వక్కర్లేదు. రాత్రి చదవపోయినా ఇంత ముందు చదివింది గుర్తుందిలే. ఆ ముక్క ముందే చెప్పొచ్చు కదా. అలా చూపించమని అడుక్కోపోతే చదువుకోవచ్చు కదా. తెలివితక్కువాడు చదువుతాడు, తెలివైన వాడు కాపీ కొడతాడు. నా దారి కాపీ కొట్టే దారి. పేపర్ చూపించే. ఎగ్జామ్ రాయ్. ఏయ్ అది క్వశ్చన్ పేపర్ రా. సారీ సిస్టర్. ఏయ్ పారు. ఏంటి పేపర్ వే, పేపర్ వే పారు. పేపర్ చూపి. గోల్ ఏంటి? నన్ను రాయలేవా? సెలవుల తర్వాత స్కూల్ కు రావాలంటే చాలా బాధగా ఉంటుందా? మరంత బాధగా ఉంటే ఎందుకు వచ్చావు? పోనీ ఈ రోజుకి మానైపోయావా? అది కూడా ట్రై చేశాను రా, కానీ మా నాన్న హోటల్ లో ఉండమన్నాడు. దానికంటే స్కూలే బెటర్ అని బయలుదేరి ఇక్కడ వచ్చేసాను. కనీసం ఇక్కడ నిద్రపోవచ్చు కదా. రే ఈరోజు స్కూల్ కి కొత్త హెడ్ మాస్టర్ వచ్చాడంట, ఆయన బాగా స్ట్రిక్ట్ అంట. ఏంట్రా అటు చూడండిరా, అదిగో ఎవర్రా ఈ కొత్త అమ్మాయి, భలేగుంది. అవునరా, మిత్రవింద కంటే చాలా బాగుంది. నైన్త్ క్లాస్ రూమ్. థ్యాంక్స్. కొత్తగా జాయిన్ అయ్యావా? అవును. నీ పేరేంటి? గాయత్రి. నా పేరు శ్రీను. ఊరు కొత్తగా వచ్చారా? అవును, మా నాన్నగారికి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. మీ నాన్నగారు ఏం చేస్తారు? ఈ స్కూల్ కి కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్. డియర్ స్టూడెంట్స్, నా పేరు నారదముని. మీకు కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్ ని, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని బడికి పంపించేది బుద్ధిగా చదువుకోవడానికి. విద్య వల్ల వినయం, వినయం వల్ల వ్యక్తిత్వం, వ్యక్తిత్వం వల్ల ధర్మం, ధర్మం వల్ల ధనం, ధనం వల్ల సుఖం వరుసగా లభిస్తాయి. కాబట్టి బుద్ధిగా చదువుకోండి. కాదని అలర్ట్ చేస్తే నేను మాట్లాడను, నా పెద్ద మాట్లాడుతుంది. అర్థమైందా? రే హెడ్ మాస్టర్ కనుక మనల్ని చూసాడనుకో మన తాట ఒలిచేస్తాడ్రా. స్కూల్ ఎక్కొట్టి బయటికి వెళ్ళిపోదామా? రే ఎన్ని రోజులు ఎక్కుడతాం, అంతదాకా రాని, చూసుకుంటాం. మీ దొంగ నమస్కారాలు నాకు అక్కర్లేదు. ఆ దేవుడు చాలా దయామయుడురా. మీ మీద పగ తీర్చుకోవడానికి ఎక్కడ దొరుకుతారా అని చూస్తుంటే సరిగ్గా ఎక్కడ దొరికారు. సారీ సార్, మీరు హెడ్ మాస్టర్ అని తెలియక. తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు కాలుద్ది, నీరు తడుపుద్ది. ఈ నారదముని అంతే, వెనక్కి తిరగండి రా. ధర్మానికి ధర్మరాజులాగా, న్యాయానికి నారదముని అని మాస్టర్ మాట్లాడుకుంటుంటే విన్నాం. మీరే మాకు న్యాయం చెప్పండి. అడగండి రా, చెప్తాను. సార్ స్కూల్ బయట జరిగిన దానికి స్కూల్లో పగ తీసుకోవాలనుకోవడం న్యాయమా? సార్ బయట చేసిన తప్పుకి హెడ్ మాస్టర్ గా ఇక్కడ శిక్షించాలనుకోవడం న్యాయమా? మీరే చెప్పండి. బయట చేసిన తప్పుకి ఇక్కడ శిక్షించను రా, ఇక్కడ చేసిన తప్పుకి ఇక్కడ శిక్షిస్తా. మీరు ఏ క్లాసు? మాస్టారు మీరు నైన్త్ క్లాస్ కదా, వీళ్ళ ప్రోగ్రెస్ కార్డ్స్ ఉన్నాయా? ఇలా ఇవ్వండి సార్. రండి రండి, కిందకి రండి.
హాఫ్ ఇయర్లీలో మీ అందరికి మార్కులు తక్కువ వచ్చినాయి, అందుకు మిమ్మల్ని కొడతాను. వెనక్కి తిరగండి సార్. మీరే మాకు ధర్మం చెప్పండి సార్. ఇప్పుడే కదా న్యాయం చెప్పాను. అందుకే సార్ ధర్మం చెప్పండి. ఏం ధర్మమో అడగరా? మీరు హెడ్ మాస్టర్ గా ఉన్నప్పుడు మాకు ఎగ్జామ్ పెట్టారా? పెట్టలేదు. లేదు కదా, మరి మీరు పెట్టిన ఎగ్జామ్ కి మీరు పనిష్మెంట్ ఇవ్వడం ఏం ధర్మం సార్? అయితే ఒక పని చేద్దాం, నేనే మీకు రేపు ఇంగ్లీష్ లో ఎగ్జామ్ పెట్టి అప్పుడు మిమ్మల్ని కొడతాను. ఎలా ఉంది ఐడియా సార్? ఆ ఇంగ్లీష్ కాస్త తెలుగులో పెడితే. షట్ అప్. ఇంగ్లీష్ తెలుగులో ఎలా పెడతారా? ఎదవ ఇంగ్లీష్ లోనే పెడతారు. సబ్జెక్ట్ ఏంటో తెలుసా? ఏంటి సార్? బానిష్ ఆఫ్ చైల్డ్ లేబర్. బానిష్ ఆఫ్ చైల్డ్ లేబర్. ఏ రాదా? మీకు రాదని నాకు తెలుసురా, అందుకే అది పెడుతున్నాను రా. వెళ్ళండి రా, వెళ్ళండి. వేదవాళ్ళారా, ఏదవాళ్ళారండి. వద్దు బాబు, మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్, దీంట్లో విషం ఉంది. మరి మీరెందుకు తాగుతున్నారు? పసిపిల్లాడు అడుగుతుంటే ఎదబంటలు చెప్తారా? ఇవ్వండి. పిల్లోడి నోటి దగ్గర కూల్ డ్రింక్ లాగేస్తారా? మీరు మనుషులా రాక్షసులా? తాగితే వాడు రాక్షసులు అవుతాడండి. తినడానికి ఏమైనా ఉందా? ఇదిగోండి సార్. అలా అలర్ చేయకూడదు. దాగూడదమ్మా, డాడీ కొని ఇచ్చారు కదా దాగు. టైర్ లో పక్కన చూడండి సార్, మా కూడ తాగేస్తాడు. అరే పోరాడు అడుగుతురు కదా, పోయిరా. అడిగా సార్, ఇదే కావాలన్నాడు. వాళ్ళు నానిచ్చింది తాగొచ్చు కదా. ఓ పని చేయి, ఈ బాటి లీడ పెట్టు. ఈ బాటి అది చిన్నపిల్లగా తాగకూడదు. చిన్నపిల్లలు తాగుతా? ఏం రో ఇది, అది చూడండి. ఇంత సాయం కూడా కలిపండి. వీడే కలిపండి సార్. ఇంతే మధ్య మధ్యలో వచ్చి తాగుతా మొత్తం. మొత్తం అయిపోగొట్టిరు అనుకో, కిందికి కంగారు పడకండి. అది నీకు అనవసరం. నేను ఆడుతాను, వాడుతాను. లేటెస్ట్ స్టార్ట్ తెలుసా? మనసా సా సరిగా మే ఎవడరా నువ్వు, దారి తప్ప నేను పిల్ల ఉన్నావు.